కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ ప్రజా సమస్యలను పరిష్కరించాలని పత్తికొండలో రోడ్లు డ్రైనేజ్ మురుగునీటి గుంతలను మరియు రోడ్లు వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని హాస్పిటల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని వీధి లైట్లు శుద్ధి చేసిన మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో 23వ తేదీన ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ ముట్టడిలో సిపిఐ నాయకులు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పత్తికొండ మండల కార్యదర్శి రాజా సాహెబ్ ఏఐటియుసి నాయకులు కృష్ణయ్య గురుదాసు సురేంద్ర కారుమంచి కారన్న తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఆన్లైన్ రిజిస్టర్ నమోదు చేసుకొని ఆ భూముల్ని రాజేసే పనిలో ఉన్నారు దోపిడీ పాల్పడతా ఉన్నారు ఇసుక మాఫియా పాల్పడతా ఉన్నారు అంటే ఈ సమస్యలు వారు గుర్తు రావడం లేదు గుర్తు రావడం స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రోజు పత్తికొండ మేడర్ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీ పర్మనెంట్ సెక్రటరీ లేడు 8 నెలల కాలం అయిపోయింది ఎవరో వారు వెలుదుర్తి నుంచి ఇక ఇన్ఛార్జి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు వారానికి ఒక రోజు రెండు రోజులు వారు రాని పరిస్థితి మీరు అర్థమవుతుంది ఈ పట్టుకున్న పట్టణం పట్ల ఎమ్మెల్యే కానీ ప్రభుత్వానికి కానీ ఏమి ప్రేమ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు వారు ఇన్ఛార్జిగా ఒక రోజు వారానికి రెండు రోజులు వచ్చి ప్రజలకు ఎవరు కనపడుకుని వస్తా ఉన్నారు అంటే నియోజకవర్గ కేంద్రం పట్టుకున్న పట్టణానికి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి లేకపోవడం అంటే